హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఈ టెక్నాలజీ ఇప్పుడు మన ప్రపంచాన్ని ఏలుతుంది. ఆ టెక్నాలజీనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తెలుగులో కృత్రిమ మేధస్సు అంటారు. ఇప్పుడు ఇది సర్వాంతర్యామి అని మనం సంబోధిస్తున్నాం. రైట్ నౌ ద సుప్రీం స్పిరిట్ గాడ్. ఇప్పుడు మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత మన నిజ జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది, ఈ టెక్నాలజీ నేర్చుకున్న తర్వాత వచ్చే ఉద్యోగ అవకాశాలు, ఈ టెక్నాలజీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, మన మానవ జీవన శైలికి ఏ విధంగా అవినాభావ సంబంధం కలిగి ఉంది అనే అంశాలు తెలుగులో మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. మొదటగా, ఇందు గలదందు లేదని సందేహం వలదన్న మాట. ఇది జగమరిగిన ఒక నిత్య సామెత, అందరూ మనం మామూలుగా అనుకుంటుంటాం. ఇందు గలదందు లేదని సందేహం వలదన్నమాట. ఇప్పుడు ఈ సామెత, ఈ మాట కృత్రిమ మేధకి సరిగ్గా సరిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మనందరం అదేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భాష, మనకు సంబంధం లేదనుకుంటాం. కానీ తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగున అది మన వెన్నంటే ఉంటుంది. ఒక వస్తువైనా సేవ అయినా కృత్రిమ మేధని అదనంగా చేర్చితే దాన్ని విలువ ఏకంగా రెట్టింపు అవుతుంది. అందుకే విద్య నుంచి వైద్యం వరకు, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. పొద్దున్నే లేచి మొబైల్ చూసుకుంటారా? ఎలా తెరుస్తారు దాన్ని? ఫేస్ ఐడి అయితే ముఖాన్ని చూపించి, ఫింగర్ ప్రింట్ అయితే వేలిని తాకించి అన్లాక్ చేస్తాం. మనం అలా ఒకసారి ఫోన్ని ముఖం ముందు పెట్టి తీసి తెరుచుకున్న దాంతో మన పని మనం చేసుకుంటాం. కానీ ఆ కాసేపట్లో ఫోన్ లోపల ఎంత పని జరుగుతుందో తెలుసా? ఫోన్ను తెరిచేందుకు వాడే ఫేస్ ఐడి ఎదురుగా ఉన్న ముఖాన్ని 3D చూస్తుంది. ఆ ఒక క్షణంలోనే మనకు కనిపించకుండా దాని నుంచి 30,000 ఇన్ఫ్రారెడ్ చుక్కలు ముఖం మీద పడి ఫోటో తీస్తాయి. వెంటనే మెషిన్ లెర్నింగ్కి సంబంధించిన అల్గారిథమ్స్ రంగంలోకి దిగి అప్పటికే ఫోన్లో స్కాన్ చేసి స్టోర్ చేసి పెట్టిన మన ఫోటోని ఇప్పుడు తీసిన ఫోటోని పోల్చి చూసి అవునో కాదో చెబుతాయి. దాన్ని బట్టి అన్లాక్ అవ్వచ్చా లేదా అన్నది నిర్ణయించుకుంటుంది ఫోన్. ఈ పని మొత్తం జరిగేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే. ఇక ఫోన్ తెరవగానే సోషల్ మీడియా యాప్స్లోకి వెళ్ళడం చాలా మందికి అలవాటే. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టా, ఎందులోకి వెళ్ళినా అక్కడ మనకున్న వందలాది స్నేహితులు పోస్ట్ చేసినవన్నీ మనకు కనిపించడం అసాధ్యం. వాటిలోంచి కొన్ని మాత్రమే కనిపిస్తాయి. మనం ఎక్కువగా ఎలాంటి విషయాలున్న పోస్టులను చదువుతామో, ఎటువంటి ఫోటోలను చూస్తామో దాన్ని బట్టి మన ఆసక్తులను కనిపెట్టి ఆ విషయాలకు సంబంధించిన పోస్టులే కనపడేలా చేయడం వెనుకున్నదే కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంతేకాదు, ఈ సోషల్ మీడియా వేదికలకు వర్చువల్ రియాలిటీ హంగులద్దీ మెటావర్స్గా మన ముందుకు తేవడంలోనూ కీలక పాత్ర ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఇక మనం ఆఫీసులో పనిచేసేటప్పుడు ఏదో సందేహం వస్తుంది, ఫలానా సంఘటన ఎప్పుడు జరిగిందో నిర్ధారణ చేసుకోవాలి, గబుక్కన గూగుల్ సెర్చ్కి వెళ్తాం. మన సందేహాన్ని అక్కడ టైప్ చేసిన క్షణంలోనే కింద వరుస పెట్టి ఆ విషయం పైన సమాచారం వచ్చేస్తుంది. ఇంటర్నెట్లో ఉండే కోట్లాది అంశాల నుంచి మనకు కావలసిన ఒక్క అంశాన్ని అంత తక్కువ సమయంలో వెతికి తీయగలడం ఎలా సాధ్యమవుతుందంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే. ఇక ఏ పని కావాలన్నా మనం ఐఫోన్ ద్వారా సిరీనో, అలెక్సానో, గూగుల్ రిలేటెడ్ గూగుల్ అసిస్టెంట్ను అడిగేయడం
మన ఈ తరానికి బాగా అలవాటు అయిపోయింది. పర్సనల్ సెక్రటరీలా తయారైన ఆ యాప్స్ పనిచేసేది ఏఐ సాయంతోనే. మరి జీపీఎస్ ఆన్ చేసుకుని ఎక్కడికో బయలుదేరతాం, ఆ దారిలో ముందు భారీ ట్రాఫిక్ జామ్ ఉందన్న విషయం చెప్పి ప్రత్యామ్నాయ మార్గం చూపించేది ఏఐ సాయంతోనే. మన దగ్గర ఇంకా రాలేదు కానీ విదేశాల్లో కొన్ని చోట్ల పూర్తిగా ఏఐతోనే డ్రైవర్ లేని కార్లు తిరుగుతున్నాయి. తర్వాత ఈమెయిల్లో ఫిల్టర్లు, స్మార్ట్ రిప్లైలు, ఓటీటీలో మూవీ రికమెండేషన్లు, వెబ్సైట్స్లో చాట్ బాట్స్, అసలు ఏఐ లేనిది ఎక్కడ. కంప్యూటర్ సైన్స్లో ఒక విభాగమైన ఏఐ మెషిన్ లెర్నింగ్ లాంటి వాటితో కలిసి యంత్రాలను స్మార్ట్గా మార్చేస్తుంది, వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచేస్తుంది. నీకు ఇష్టమని ఈ కూర వండాను అని అమ్మ అంటే ఆ మాటకే సగం కడుపు నిండిపోతుంది. ఏదైనా మన కోసం ప్రత్యేకంగా తయారైందంటే దాన్ని విలువే వేరు. అందుకే ఇప్పుడు మన పనులన్నిటినీ పర్సనలైజ్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ క్రమంలో మన సమయాన్ని, డబ్బుని, శక్తిని ఆదా చేస్తుంది, పనులన్నీ సులభతరం చేస్తుంది. అసలు ఇంతకీ కృత్రిమ మీద, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి ఇప్పుడు చూద్దాం మనం. ఒకనాటి ఊహ, మనిషి కోసం మనిషి తయారు చేసుకున్న మేధస్సు, కాబట్టే దీన్ని కృత్రిమ మీద, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. యంత్రాలు వాటికి అందచేసిన సమాచారాన్ని, అనుభవాన్ని ఉపయోగించుకొని ఒక స్థాయి వరకు ఆలోచిస్తాయి, సమస్యలన్నీ పరిష్కరిస్తాయి. డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే విధానాలను అందుకు ఉపయోగించుకుంటున్నాయి. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో ఫలానా పని చేసేలాగా కంప్యూటర్లకు శిక్షణ ఇవ్వచ్చు. అందుకే అవసరమైన డేటాని అందించడమే మన పని. ఆ డేటా ఎంత ఎక్కువ ఉంటే అంత ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. యంత్రాల చేత మనిషిలా పని చేయించుకోవాలన్న కోరిక ఇప్పటిది కాదు. ఇంటర్నెట్ కనిపెట్టక ముందే 1956లోనే కృత్రిమ మీద, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న పదాన్ని మొదటిసారిగా వాడారు. కంప్యూటర్ల మీద ప్రయోగాలు మొదలు పెట్టారు. అంతకన్నా ముందు 1927లో మెట్రోపోలిస్ అనే జర్మన్ సినిమా వచ్చింది. మూకీ సినిమా రోజుల్లోనే వచ్చిన ఆ తొలి సైన్స్ ఫిక్షన్ సినిమాలు అచ్చం మనిషిలాగే తయారు చేసిన రోబో ఉంటుంది. నాటి ఆ ఊహే నేడు నిజమైంది. ఇంటర్నెట్ రాకతో ఊపందుకున్న ప్రయోగాలు కృత్రిమ మీదని అన్ని రంగాల్లోకి తీసుకొచ్చాయి. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. మొదటగా హెల్త్ కేర్, వైద్య రంగం. సో వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ ఏంటి అది ఇప్పుడు మనం చూద్దాం. కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయడం దగ్గర నుంచి పరిశోధనల వరకు వైద్య రంగం ఎన్నో విధాలుగా లబ్ధి పొందుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఎక్కువ సమాచారాన్ని విశ్లేషించడం సాధ్యమవుతుంది, కాబట్టి రోగ నిర్ధారణ త్వరగా ఖచ్చితంగా చేయవచ్చు. ఉదాహరణకి ఆకస్మిక మరణాలకు దారితీస్తున్న గుండె వైఫల్యాన్ని ముందుగా గుర్తించడం ఇంతకుముందు సాధ్యమయ్యేది కాదు. ఐబీఎంకు చెందిన పరిశోధక బృందం పేషెంట్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను కృత్రిమ మేధ సాయంతో విశ్లేషించి గుండె వైఫల్యం సంభవించే అవకాశాలను 2 ఏళ్ళు ముందుగానే కనిపెట్టవచ్చు అని తేల్చింది. తర్వాత ఎంఐటి పరిశోధకులు శక్తివంతమైన కొత్త యాంటీబయోటిక్ ఔషధాన్ని కనిపెట్టారు. హాలిసిన్ అని పేరు పెట్టిన ఈ మందు ఇప్పటి వరకు నయం కాని ఒక రకం క్షయతో సహా ఎన్నో బ్యాక్టీరియాలను చంపేస్తుందంట. మందు అంటేనే కొన్ని రకాల రసాయనాల సమ్మేళనం. మెషిన్ లెర్నింగ్ సాయంతో లక్షలాది రసాయనాల కాంబినేషన్లను వివిధ నిష్పత్తుల్లో కలపడం ద్వారా ప్రయోగాలు చేసి ఏఐ సాయంతోనే విశ్లేషించగా ఇది సాధ్యమైందని, కేవలం మనుషులు చేయాలంటే ఇంత ఎక్కువ డేటాను విశ్లేషించడం అసాధ్యమని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. తర్వాత సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ స్కాన్ లాంటి వాటిని నిశితంగా పరిశీలించడానికి డాక్టర్లకు చాలా సమయమే పడుతుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ పనిని సులువు చేయడమే కాదు,
కంటికి కనపడని అత్యంత సూక్ష్మమైన తేడాలను కూడా గుర్తించి క్యాన్సర్ లాంటివి రాకముందే హెచ్చరించగలుగుతుంది. క్యాట్రాక్ట్, ఆర్థోపెడిక్ లాంటి సర్జరీలను ఇప్పుడు దాదాపుగా పెద్ద ఆసుపత్రుల్లో చాలా చోట్ల రోబోలు నిర్వహిస్తున్నాయి. పలు చోట్ల వైద్యులకు సహాయకులుగాను అవి సేవలు అందిస్తున్నాయి. కరోనా కారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం ఉన్న రోబోల వాడకం 1 ఏడాదిలోనే 25% పెరిగిందంట. ఐసోలేషన్లో ఉన్న పేషెంట్లకు మందులు, ఆహారం అందించడంలో, ఆసుపత్రిని శానిటైజ్ చేయడంలో, ఓపీలో రోగులను పరిశీలించి వారి సమస్యను బట్టి సంబంధిత విభాగానికి పంపడం లాంటివన్నీ రోబోలు చేసి వైద్య సిబ్బందికి పనివారం తగ్గించాయి. వృద్ధులకు ఇళ్లలోనూ ఆసుపత్రిలోనూ ఆత్మీయ సహాయకుని పాత్ర పోషించే రోబోలకు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిట మంచి గిరాకీ ఉందట. తర్వాత రంగం, పారిశ్రామిక రంగం, ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0. ఆవిరి యంత్రం తొలి పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టగా రకరకాల ఆవిష్కరణలతో పెద్ద ఎత్తున వస్తు ఉత్పత్తికి తెరలేపుతూ సైన్స్ 2వ దఫా విప్లవాన్ని తెచ్చింది. ఆ తర్వాత వచ్చిన డిజిటల్ రెవల్యూషన్ని 3వ పారిశ్రామిక విప్లవంగా పరిగణించిన పరిశోధకులు ప్రస్తుతం కృత్రిమ మీద, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని 4వ పారిశ్రామిక విప్లవం అంటున్నారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కృత్రిమ మీద వాడకం వల్ల వస్తువులకు పెరుగుతున్న విలువ చూశాక అన్ని రకాల వ్యాపారాలు ఇప్పుడు ఏఐ ఎనేబుల్డ్ అన్న ట్యాగ్ తగిలించుకుంటున్నాయి. తద్వారా తాము కాలంతో కలిసి సాగుతున్నామని ప్రకటిస్తున్నాయి. ఇందులో మొదటిగా చెప్పుకోవలసింది ఈ కామర్స్ రంగం. ఈ కామర్స్ అంతా నడిచేది ఏఐతోనే. ప్రకటనలతో వినియోగదారుని ఆకట్టుకోవడంతో మొదలుపెట్టి వెబ్సైట్ ద్వారా వర్చువల్ షాపింగ్ అనుభూతిని కలిగించి వస్తువు కొనగానే వేర్హౌస్ నుంచి వినియోగదారు ఇంటి వరకు చేరవేయడం, ఆ క్రమంలో ప్రతి దశని అతడికి ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం, ఇదంతా ఏఐ చలవే. అమెజాన్లో కొనాలనుకున్నవన్నీ కార్టులో వేశాక మనం ఇంకా బై మీద క్లిక్ చేయకముందే ఆ వస్తువులన్నీ మన అడ్రస్కి షిప్పింగ్ చేసే పని మొదలైపోతుందని సంస్థ అల్గారిథమ్స్ అంత వేగంగా పనిచేస్తాయని చెప్తారు. ఈ సంస్థలో ఏఐ లేని విభాగమే లేదంట ఈ కామర్స్. తర్వాత కర్మాగారాలు, ఇండస్ట్రీస్. ఏఐతో పనిచేసే స్మార్ట్ కెమెరాలు పరిశ్రమల్లో ప్యాకేజింగ్ దశలోనే క్వాలిటీ కంట్రోల్ బాధ్యతలు చేపడుతున్నాయి. నాణ్యమైన ఉత్పత్తికి ఉండే లక్షణాలన్నీ ముందుగానే వీటికి ఫీడ్ చేయడంతో ఏ కాస్త తేడా ఉన్నా దాన్ని వెంటనే వేరు చేయడం ద్వారా ఇవి పరిశ్రమలు నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండడానికి తోడ్పడుతున్నాయి. దాదాపు అన్ని ఫ్యాక్టరీల్లోనూ, వేర్హౌసుల్లోనూ బరువులు ఎత్తడానికి రోబో ఆర్మ్స్ వినియోగం బాగా పెరిగింది. కార్ల ఫ్యాక్టరీల్లో అయితే వెల్డింగ్, అసెంబ్లింగ్తో మొదలుపెట్టి పెయింటింగ్ వర్క్ అంతా రోబోలో చేస్తాయి. తర్వాత మానవ వనరులు, హ్యూమన్ రిసోర్స్. కృత్రిమ మెదతో పనిచేసే హెచ్ఆర్ అనలిటిక్స్ ఉద్యోగాల భర్తీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యోగ ప్రకటన దగ్గర నుంచి సరైన అభ్యర్థి ఎంపిక వరకు అడుగడుగున ప్రత్యేక సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నారు. తాము కోరుకుంటున్న అభ్యర్థికి ఏ లక్షణాలు ఉండాలో వాటిని కీవర్డ్స్గా పెట్టి వందలాది దరఖాస్తుల్ని క్షణాల్లో వడపోస్తున్నారు. మొదటి దశ ఇంటర్వ్యూలను చాట్బాట్స్ చేస్తున్నాయి. అభ్యర్థి సోషల్ మీడియా పోస్టుల్ని స్కాన్ చేసి అతడి గుణగణాల ప్రొఫైల్ని సిద్ధం చేస్తుంది ఏఐ సాఫ్ట్వేర్. దీనివల్ల తక్కువ సమయంలోనే సరైన అభ్యర్థిని ఎంపిక చేయడం సాధ్యమవుతుందంటున్నాయి హెచ్ఆర్ సంస్థలు. తర్వాత బ్యాంకింగ్ రంగం. ఒకప్పుడు బ్యాంకులో ఒక ఖాతా నుంచి మరో ఖాతాకి డబ్బు బదిలీ చేయాలంటే ఒక పూట పని. ఇప్పుడు చేతిలో ఉన్న ఫోనుతో నిమిషంలోనే ఆ పని చేస్తున్నాం. పని ఎంత సులువైందో అక్రమాలకు అవకాశమూ అంతగా పెరిగింది. అయినా రోజు కోట్లాది లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగిపోతున్నాయంటే దానికి కారణం బ్యాంకింగ్ సాఫ్ట్వేర్లో ఏఐ వాడకమే. ఒక్క ట్రాన్సాక్షన్ అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే ఈ సాఫ్ట్వేర్ సాయంతో ఆ ఖాతాలో లావాదేవీలను నిలిపివేయడమే కాదు, అంతకుముందు జరిగిన లావాదేవీల అనుపానులన్నీ, ఆల్ కాంటాక్ట్స్, క్షణాల్లో కనిపెట్టేయవచ్చు. దాంతో
నేరాలు నివారించడం తేలికవుతుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల రంగంలో వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీల్లో రోబో అడ్వర్టైజర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాఫ్ట్వేర్ సేవల రూపంలో ఉండే ఇవి ముందుగా కస్టమర్లని పలు ప్రశ్నలు వేస్తాయి. వయస్సు, ఆసక్తులు, ఆదాయము, అప్పులు, రిస్క్ తీసుకోగల ధైర్యం, ఏ పార్టీ ఉంది లాంటివన్నీ అందులో ఉంటాయి. బ్యాంకు క్రెడిట్ కార్డ్ లావాదేవీల సమాచారాన్ని తీసుకుంటాయి. ఆ సమాచారం అంతా క్రోడీకరించి ఇన్వెస్టర్ ప్రొఫైల్ని తయారు చేస్తాయి. దాని ఆధారంగా పెట్టుబడులు ఎప్పుడు ఎలా ఎక్కడ పెట్టాలన్న సలహాలు ఇస్తాయి. తర్వాత అగ్రికల్చర్, వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ ఏ విధంగా ఉపయోగపడుతుంది, సాగుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు ఏ విధంగా సహాయపడుతుంది, కంప్యూటర్ అంటే ఏమిటో తెలియని రైతుకి ఆధునిక సాంకేతిక సేవలను అందించడం ఏఐతో సాధ్యమైంది, విదేశాల్లో ఇప్పటికీ ఏఐ సాంకేతికతో పనిచేస్తున్న యంత్రాలు మనిషి అవసరం లేకుండా వాటంతట అవే నాట్లు వేస్తున్నాయి, నీళ్లు పెడుతున్నాయి, కలుపు తీస్తున్నాయి, ఎరువులు వేస్తున్నాయి, కోతలు కోస్తున్నాయి, పంటని పైనుంచి పర్యవేక్షించడం, క్రిమి సంహారకాలను చల్లడం లాంటి పనులు డ్రోన్లు చేస్తున్నాయి, హైడ్రోఫోనిక్స్, వర్టికల్ ఫార్మింగ్ లాంటి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో అయితే అచ్చంగా ఆటోమేటెడ్ సాగు చేస్తున్న సంస్థలు ఉన్నాయి. అంటే అక్కడ పనులన్నీ మనుషుల సాయం లేకుండా ప్రోగ్రామ్ చేసిన యంత్రాలే పూర్తి చేస్తాయి. ఇక ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో విశాలమైన మైదానాల్లో మేతకు వెళ్లే పశువులకు వాటి చెవుల వెనకాల అగ్గిపెట్టె సైజు పరికరం అమర్చి ఉంటుంది. సౌరశక్తితో పనిచేసే ఆ పరికరం ఆధారంగా పశువు ఎక్కడ ఉంది, ఏ పరిస్థితిలో ఉంది, ఎలాంటి మేత తిన్నది తదితర సమాచారాన్ని అంతా యజమాని ఇంటి దగ్గర నుంచే గమనించగలుగుతున్నాడు. మన దేశంలో ఏఐ సాయంతో తయారు చేసిన కిసాన్ సువిధ లాంటి యాప్స్ రైతులకు సేవలు అందిస్తున్నాయి. వాతావరణ సూచనలు ఇవ్వడం, వేసిన పంటకి ఎప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడం, తెగుళ్ల గురించి హెచ్చరించడం, పంట అమ్ముకోవడానికి తోడ్పడడం వంటివి చేపట్టే యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మైక్రోసాఫ్ట్, అమెజాన్, సిస్కో ఈ మూడు సంస్థలతో ఇటీవల ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. తగిన సాంకేతికత, మౌలిక వసతులు లేనందున దేశంలో ఏటా పెద్ద ఎత్తున పంట వృధా అవుతుంది. ఈ సంస్థలు కృత్రిమ మేధ, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆ సమస్యని పరిష్కరించడమే కాక దిగుబడిని పెంచాలన్నది లక్ష్యం. అందుకు గాను దాదాపు 5 కోట్ల మంది రైతుల సమాచారాన్ని ప్రభుత్వం ఈ సంస్థలకు అందజేసింది. మైక్రోసాఫ్ట్ 100 గ్రామాలను ఎంచుకొని పని ప్రారంభించగా అమెజాన్ మొబైల్ యాప్తో రైతులకు మార్గదర్శకత్వం వహిస్తోంది. ఈ ప్రయోగాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన చోట గత 30% అధిక దిగుబడి సాధించినట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. తర్వాత రంగం ఎడ్యుకేషన్ అండ్ జాబ్, చదువు, ఉద్యోగం. ఈ 2 రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు రోల్ ఏంటి? విద్యా ఉద్యోగం అన్ని సులువే. విద్యా ఉద్యోగం పాలనా రంగం అసలు కృత్రిమ మేధ ప్రవేశించిన రంగం అంటూ ఏదీ కనిపించడం లేదు. ఉద్యోగులు హాజరు నమోదు చేసే బయోమెట్రిక్ సిస్టమ్తో మొదలుపెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు, ఆనకట్టల పర్యవేక్షణకు వాడే డ్రోన్ల వరకు పరిపాలనలో కృత్రిమ మీద ఎప్పుడో ప్రవేశించింది. పిల్లలు బడికెళ్ళి చదువుకోవడానికి ఏఐతో ఏమిటి సంబంధం అనుకుంటే పొరపాటే. మన విద్యారంగంలో ఏఐ మార్కెట్ విలువ గత 75,000 కోట్లు, అది ఏటా 40% చొప్పున పెరుగుతోందట. ఆన్లైన్ చదువులు వచ్చాక తరగతి గదిలో టీచర్ చెప్పాల్సిన పాఠాలను రకరకాల యాప్ ద్వారా ఫోన్ తెర మీద చెప్పడానికి, ఆన్లైన్ పరీక్షల నిర్వహణకి ఏఐ సాయం కీలకమవుతుంది. విద్యార్థి సామర్థ్యాలను, నైపుణ్యాలను బేరీజు వేసి ఒక్కొక్కరి బలాబలాలను గుర్తించడం ద్వారా టీచర్లు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి వీలు కలుగుతుంది. తప్పులు లేకుండా ఉద్యోగానికి దరఖాస్తు రాయడం ఎలా అన్న సందేహం అక్కర్లేదు. ఇప్పుడు గ్రామర్లీ లాంటి ఏఐ ఎనేబుల్డ్ సాఫ్ట్వేర్ తోడుంటే అది సాధ్యమే.
ఒక్కో వాక్యం రాసేటప్పుడు తప్పులు లేకుండా దరఖాస్తుని దిద్దు పెడుతుంది ఆ సాఫ్ట్వేర్. ఆ మధ్య బోయింగ్ సంస్థ ఒక సర్వే చేసింది. 700 మంది పైలట్లు పాల్గొన్న ఈ సర్వేలో విమానాల కాక్ పిట్లను ఏఐతో అనుసంధానించడం వల్ల విమానం నడిపేటప్పుడు ఒక్కో ట్రిప్లో 7 నిమిషాలకు మించి తాము చేత్తో పని చేయాల్సిన అవసరం ఉండడం లేదని చెప్పారట. గొంతుని గుర్తుపట్టే సాంకేతికతనే ఇంకాస్త మెరుగుపరిచి సంగీత స్వర కల్పనకు ఉపయోగిస్తోంది ఓ సంస్థ. ఇది తయారు చేసిన ఏఐ పరికరం ఐవా, అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్చువల్ ఆర్టిస్ట్. కేవలం సంగీత విద్వాంసులకే సాధ్యం అనుకుంటున్న శాస్త్రీయ సంగీత స్వర కల్పనని నేర్చుకొని స్వయంగా చేయగలుగుతుంది. అది తయారు చేసిన మ్యూజిక్ని సౌండ్ ట్రాక్స్గా సినిమాలకి, ప్రకటనల సంస్థలకి విక్రయిస్తోంది ఈ సంస్థ. ఇక యూట్యూబ్లో ఏదో మీటింగ్కి సంబంధించిన ఉపన్యాసం వింటున్నారు, బ్యాక్గ్రౌండ్ శబ్దాల వల్ల ప్రసంగం స్పష్టంగా వినిపించకపోతే ఆ సమస్యకి పరిష్కారం ఉంది. నేపథ్యంలోనే చప్పుళ్లను తగ్గించి ప్రసంగించే గొంతు మాత్రమే వినపడేలా చేస్తుంది మోజిల్లా ఆర్ఎన్ నాయిస్ అనే అప్లికేషన్. ఇక ముగింపుకు వద్దాం, కన్క్లూజన్. ఈ దశాబ్దం చివరి కల్లా అదనంగా దాదాపు 1,000,000,000,000 రూపాయల విలువైన ఆర్థికోత్పత్తిని ప్రపంచానికి అందించగల సత్తా కృత్రిమ మేధకు ఉందని నిపుణుల అంచనా. నిప్పు విద్యుత్తు ఎలాగైతే మానవ జాతి అభివృద్ధిని కీలక మలుపులు తిప్పాయో అలాగే కృత్రిమ మేధ కూడా అని అంటారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. మనిషి యంత్రము చేయి చేయి కలిపి ఆడుతూ పాడుతూ పనిచేసే రోజులు వచ్చేసాయి అంటారు ఆయన. కృత్రిమ మేధ సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు, రాయగలవు, మాట్లాడగలవు, మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలుగుతున్నాయి. కాబట్టి వాటికి ఆ పనులు అప్పజెప్పి మనుషులు అంతకన్నా పై స్థాయిలో సృజనాత్మకత, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన. అంటే ఇక ముందు ఏఐ అన్ని రంగాల్లోనూ మనకి కుడిభుజంగా మారనుందన్న మాట. ఈ సమాచారాన్ని ఈనాడు సండే మ్యాగజైన్ 12th December 2021 నుంచి సేకరించడం జరిగింది. ఈ వీడియోని, ఈ ప్రజెంటేషన్ని తయారు చేసి వాయిస్ ఓవర్ ఇచ్చింది రాసినేని మదన మోహన. మీకు ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ విశేషాలు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్సెస్, ఏదైనా కాలేజ్ మీరు అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఫాలో అవ్వాలన్నా, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ NAAC అక్రిడిటేషన్ పోవాలన్నా, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ పోవాలన్నా, స్టూడెంట్స్ ఫ్యాకల్టీ మీ కెరీర్ అభివృద్ధి కోసం ఉపయోగపడే ఎన్నో విషయాలు ఈ ఛానల్లో పొందుపరచడం జరిగింది. తర్వాత ఇంకా కొత్త కొత్త విషయాలు యాడ్ అవుతూ ఉంటాయి. సో మీకు ఇవన్నీ తెలుసుకోవాలని, నేర్చుకోవాలనుకుంటే ప్రతిదీ పూర్తిగా ఉచితంగానే మీరు నేర్చుకోవచ్చు. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో 10 మందికి షేర్ చేసి ఈ సమాచారాన్ని మీరు చేరవేయగలరు. ఆ విధంగా ఎంతోమంది బెనిఫిట్ పొందుతారు. ఇక్కడ మనం ఒక గ్లాన్స్ చూద్దాం, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఈ ఛానల్లో. మీరు పైథాన్ డెవలపర్ కావాలంటే ఫస్ట్ మనకు కోర్ పైథాన్ ఎక్స్పర్ట్ ఏదంటే బేసిక్ పైథాన్ గురించి తెలుసుకోవాలి, తర్వాత డేటా సైన్స్ స్కిల్స్ గురించి తెలుసుకోవాలి, తర్వాత వెబ్ ఫ్రేమ్వర్క్స్ గురించి తెలుసుకోవాలి, తర్వాత ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపర్స్ అని, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంతసేపు మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం, మెషిన్ లెర్నింగ్, ఈ స్కిల్స్ కూడా కావాలి. సో ఇక్కడ మనకు ఫస్ట్ వీటన్నిటినీ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి కోడింగ్ రాయడానికి. సో అక్కడ మనకు పైథాను
మేజర్గా ఉపయోగపడుతుంది. సో మీరు పైథాన్ గురించి ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ ఛానల్లో మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ ఫర్ ఎవరీ బిగినర్స్ అనే కోర్స్ ఉంది. ఇప్పటి వరకు ఒక 10 వీడియోలు చేశాము, తర్వాత వారం వారం మీకు కొత్త వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ ఫుల్ కోర్స్ ఆన్ ఆర్ ప్రోగ్రామింగ్ అవైలబిలిటీ ఉంది. ఈ కోర్సు మీరు డేటా సైంటిస్ట్ కావాలనుకుంటే మీకు మెషిన్ లెర్నింగ్ నాలెడ్జ్ ఉండాలి, డేటా అనాలిసిస్ నాలెడ్జ్ ఉండాలి, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉండాలి, దెన్ డిప్లాయ్మెంట్ గురించి ఉండాలి, వెబ్ స్క్రాపింగ్ ఉండాలి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, దెన్ డేటా విజువలైజేషన్, వీటితో పాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా మీకు తెలిసి ఉండాలి. వాటిల్లో పైథాన్ ఒకటి ఉంది, ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, జావా ఉంది. పైథాన్ ఎలాగనో మనకు కోర్సు రన్ అవుతుంది. ఆల్రెడీ కంప్లీటెడ్ కోర్సు విత్ ఆల్ వీడియోస్ ఆర్ సాఫ్ట్వేర్ అవైలబుల్ ఇన్ అవర్ ఛానల్, యూ కెన్ యాక్సెస్ ఫ్రీలీ. తర్వాత మీరు కనుక కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ చేస్తుంటే మీరు హైయర్ ఎడ్యుకేషన్ అదే ఎంటెక్ మన ఇండియాలో ఐఐటి ఎన్ఐటి IIIT గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఈవెన్ ప్రైవేట్ కాలేజెస్లో చేయాలంటే మీకు ఇండియా లెవెల్లో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు గవర్నమెంట్, అదే గేట్ అంటారు, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఆ పరీక్షలో మనకు కంప్యూటర్ సైన్స్లో రెండు ఇంపార్టెంట్ కోర్సులు ఉంటాయి, వాటికి ఎక్కువ మార్కులు కూడా వెయిటేజ్ ఉంది. మొదటి కోర్సు ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థీరీ ఆర్ థీరీ ఆఫ్ కాంపిటీషన్, డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు. ఇంకో కోర్సు కంపైలర్ డిజైన్ లేక ప్రిన్సిపల్స్ ఆఫ్ కంపైలర్ డిజైన్ లేక ప్రిన్సిపల్స్ ఆఫ్ కంపైలర్ కన్స్ట్రక్షన్ అని పిలుస్తారు. ఈ రెండు కోర్సులు కంప్యూటర్ సైన్స్లో కంపల్సరీ కోర్సులు, చాలా ఇంపార్టెంట్ అయినవి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కోర్సులు ఫుల్ వీడియోస్ అవైలబుల్ ఇన్ అవర్ ఛానల్, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నేర్చుకోండి. తర్వాత ఫైనల్గా మీకు ఇటువంటి కొత్త విషయాలు, ఆల్రెడీ అవైలబుల్ ఉన్న విషయాలు నేర్చుకొని నాలెడ్జ్ పెంచుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు ఈ ఛానల్ అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎనీ న్యూ అప్డేట్ యూ విల్ గెట్ అలర్ట్. ఇక్కడ ఛానల్ లింక్ పొందుపరిచింది. సో మీకందరికీ ధన్యవాదాలు ఇంతవరకు ఈ వీడియోని వీక్షించినందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఆల్ ఆఫ్ యూ హ్యాపీ లర్నింగ్.